అసలు దొంగ శివపురం అనే పెద్ద గ్రామంలో బాటసారులకు మంచి సౌకర్యం గల సత్రం ఒకటుండేది ఒక నాటి ఉదయం అక్కడ ఇద్దరు బాటసారులు ఒక డబ్బు సంచి నాదంటే నాదని పోట్లాడుకోసాగారు అది చూసిన గ్రామ వాళ్ళు వాళ్ళిద్దరినీ గ్రామాధికారి దగ్గరకు లాక్కుపోయారు గ్రామాధికారి నిజం చెప్పమని ఎంత గద్దించి అడిగినా సంచి నాదని వాదులాడుకోవడం తప్ప వాళ్ళు నిజం చెప్పలేదు దానితో విసిగిపోయిన గ్రామాధికారి వాళ్లను చీకటి కొట్లో పడవేయమని కాపలా వాళ్లను ఆజ్ఞాపించాడు వాళ్ళిద్దరిలో ఒకడు మాత్రమే దొంగ అని తెలుస్తూనే ఉన్నది అయితే బలమైన ఆధారాలు దొరికితే తప్ప దొంగను పట్టడం సాధ్యపడదని గ్రామాధికారి గ్రహించాడు గతంలో ఇలాంటి గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు రాజులు మంత్రులు ఏదో ఒక ఉపాయంతో సమస్యను కూడా అదే అదేవిధంగా దొంగను బయటపెట్టేందుకు ఉపాయం కోసం ఆలోచించసాగాడు ఇలా రెండు మూడు రోజులు గడిచాయి గ్రామాధికారి చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు తను చీకటి కొట్లో బంధించిన వాళ్లల్లో ఒకడే దోషి అని వాడితో పాటు నిర్దోషి అయిన వాణ్ణి కూడా కష్టాలకు గురి చేశానని ఆయన చాలా బాధపడసాగాడు ఆ సమయంలో ఆయనకొక వార్త చేరింది రాజధాని నుంచి ఒక ఉన్నతాధికారి గ్రామాల బాగోగులు తెలుసుకుంటూ శివపురం వస్తున్నాడు గ్రామాధికారి ఆయనను గ్రామ పొలిమేరలలో కలుసుకొని గ్రామాన్ని గురించిన అన్ని వివరాలు తెలియజేశాడు తర్వాత తనకెదురైన గడ్డు సమస్య గురించి చెప్పి అయ్యా వాళ్లల్లో ఒకడు దొంగ రెండవవాడు ఆ డబ్బు సంచికి హక్కుదారు నేను దొంగ ఎవరైనది కనిపెట్టలేకపోవడంతో పాపం అతన్ని చీకటి కొట్లో వెయ్యవలసి వచ్చింది అని గ్రామాధికారి అన్నాడు అందుకు ఉన్నతాధికారి కొంచెం సేపు ఆలోచించి నీ పదవిలో ఇలాంటివి సహజమే దోషులను పట్టుకునే ప్రయత్నంలో నిర్దోషులకు కూడా బాధ కలిగించవలసి వస్తుంది నువ్వు మరీ అంత సున్నితంగా ఆలోచించకూడదు అని ఉన్నతాధికారి అన్నాడు తర్వాత ఆయన డబ్బు సంచి చూసి ఆశ్చర్యపడుతూ నువ్వనే ఆ గడ్డు సమస్యకు పరిష్కారం దొరికింది వాళ్ళిద్దరూ పచ్చి దొంగలు ఈ డబ్బు సంచి నాదే రెండు రోజుల క్రితం ఎవరో దీన్ని తెలివిగా నా నుంచి దొంగలించారు వాళ్ళు నువ్వు కొట్లో వేయించిన వాళ్లే అయి ఉంటారు అని ఉన్నతాధికారి అన్నాడు ఆ ఉన్నతాధికారి మాటలు వింటూనే గ్రామాధికారి తాను ఆశ్చర్యపోయి అయ్యా ఇక్కడ ఒక సంగతి తమరు గమనించాలి డబ్బు సంచి చూస్తూనే నాది అనేశారు బాగానే ఉన్నది అందుకు ఇతరత్రా తగిన సాక్ష్యాధారం కావాలి కదా అలాంటిదేమీ లేకుండా డబ్బు మీ పరం చేయడం అంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని గ్రామాధికారి అన్నాడు అవును నువ్వు చెప్పింది నిజమే ఆ దొంగలిద్దరినీ పిలిపించి నా సమక్షంలో ప్రశ్నించు నిజానిజాలు తెలిసిపోగలవు అని ఉన్నతాధికారి అన్నాడు గ్రామాధికారి చీకటి కొట్లో ఉన్న ఇద్దరినీ పిలిపించి లోగడ అడిగినట్టే నిజం చెప్పండి ఈ డబ్బు మీ ఇద్దరిలో ఎవరిది అని అడిగాడు వాళ్ళు మామూలు ధోరణిలో నాదంటే నాది అని అన్నారు గ్రామాధికారి వాళ్ళిద్దరికేసి కోపంగా చూస్తూ ఇది మీ ఇద్దరిలో ఎవరిది కాదు రాజధాని నుంచి వచ్చిన ఈ ఉన్నతాధికారిది ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటే కొద్ది శిక్షతో విడుదల చేస్తాను అని అన్నాడు గ్రామాధికారి ఇలా అనగానే వాళ్లల్లో ఒకడు ఎంతో బాధగా అయ్యా ఈ రాజ్యంలో ధర్మానికి ఏదో చీడ పురుగు పట్టింది నా కష్టార్జితాన్ని ఇప్పటికే ఒకడు దొంగలించ చూస్తున్నాడు అది చాలక ఉన్నతాధికారినంటూ ఇప్పుడు ఈయన వచ్చి తస్కరించే ప్రయత్నంలో ఉన్నాడు న్యాయ నిర్ణయం చేయగల నిజాయితీ పరులు బుద్ధిశాలులు కనిపించడం లేదు అని అన్నాడు అయితే రెండవవాడు మాత్రం బాగా రెచ్చిపోయి గ్రామాధికారితో న్యాయనిర్ణయం చేయడం నీ శక్తికి మించిన పని అందుకు ఎంతో ఓర్పు బుద్ధి సూక్ష్మత కావాలి ఆ రెండూ నీకు లేవు అందువల్లనే ఎవరో ఉన్నతాధికారినంటూ రాగానే డబ్బు ఆయనదంటూ తీర్పిస్తున్నావు అని వాడన్నాడు గ్రామాధికారి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ అలాగా ఆ సంగతి నువ్వింత దృఢంగా ఎలా చెప్పగలవు అని అన్నాడు ఎలానంటే నాతో పాటు కొట్లో ఉన్న ఇతను ఇక్కడ సత్రంలో చేరకముందు ఒక గ్రామంలో ఆ డబ్బును ఒక వ్యాపారి ఇవ్వగా తీసుకోవడం నేను కళ్ళారా చూశాను స్వార్థం కారణంగానో అసక్త వల్ల నువ్వు న్యాయం పేరుతో ఇలాంటి అన్యాయమైన తీర్పులిస్తున్నావు నీ పైన రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అని దొంగ అన్నాడు ఇది విని గ్రామాధికారి ఉన్నతాధికారినంటూ వచ్చిన అతనికేసి కళ్ళెర్ర చేసి ఏదో అనబోయేంతలో అతను చిరునవ్వు నవ్వి ఎలాగైతేనేం అసలు దొంగ దొరికిపోయాడు పరిస్థితుల కారణంగానే మనుషులు చెడు మంచివాళ్లుగా తయారవుతారనే మాట సత్యం అని ఉన్నతాధికారి అన్నాడు ఆ మాటకు గ్రామాధికారి కనుబొమ్మలు ముడిచి రాజోద్యోగి వేషంలో మోసాలు చేస్తూ రాజుగారిని అపకీర్తిపాలు చేయడం క్షమించరాని మహానేరం నిన్న ఇప్పుడే నగరానికి తీసుకుపోయి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అని గ్రామాధికారి అన్నాడు నేను సాక్షిగా తమ వెంట వస్తాను అని దొంగ అన్నాడు రాజోద్యోగి ఆ ఇద్దరికేసి మెచ్చుకుంటున్నట్టు చూసి కారణాలు వేరైనా మీ ఇద్దరికీ న్యాయ నిర్ణయం పట్ల ఉన్న పట్టుదల నాకు సంతోషం కలిగిస్తున్నది డబ్బు తనకు లభ్యం కానప్పుడు అది దాని హక్కుదారుకే చేరాలన్న సదభిప్రాయం దొంగకు కలగడం మెచ్చదగింది అని ఉన్నతాధికారి గ్రామాధికారి భుజం తడుతూ నిర్దోషి శిక్షకు పాత్రుడు కాకూడదు అన్న ధర్మబుద్ధితో న్యాయ నిర్ణయం చేసేందుకు గట్టి ప్రయత్నం చేశావు అందుకు నిన్న అభినందిస్తున్నాను నేను ఈ దేశాన్నేలే రాజును అంటూ ఉన్నతాధికారి తన మారువేషం తొలగించాడు అది చూసి గ్రామాధికారి దొంగ డబ్బు యజమాని ఎక్కడలేని ఆశ్చర్యం పొందారు రాజు స్వయంగా డబ్బు సంచిని దాని యజమానికిచ్చి గ్రామాధికారితో నీ వంటి వాడొకడు సలహాదారుగా ఉండడం నాకెంతైనా అవసరం నిన్ను నా సలహాదారులలో ఒకడుగా నియమిస్తున్నాను సలహాదారుకు అంగరక్షకుడంటూ ఉండాలి కదా నిజాయితీ పరుడైన ఈ దొంగకు నీ అంగరక్షకుడి నౌకరీ ఇవ్వడం ఎలా ఉంటుంది అని రాజు అన్నాడు తమ ఇష్టమే నా ఇష్టం మహారాజా అని గ్రామాధికారి అన్నాడు దొంగ ఎక్కడలేని ఆనందంతో రాజుకు గ్రామాధికారికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడ్డాడు ఒక దొంగను మంచి మనిషిగా మార్చి తన దగ్గరే ఉద్యోగమిచ్చిన రాజును ప్రజలంతా ఎంతగానో మెచ్చుకున్నారు